हाई फ्रेंड्स नेन मी डॉक्टर स्वप्ना चेकुरी फ्रम हैदराबाद वुमेन एंड फर्टिलिटी सेंटर वेलकम टू मई चैनल। सो ई रोज एंटंटे मनकु चाला मंदी व्यूअर्स मन कमेंट बॉक्स लो अडुगुतू उंटारु स्ट्रेच मार्क्स नी एला प्रिवेंट चेयोच्चु ओके ऑलरेडी स्ट्रेच मार्क्स पड़ उंटे मनकि एंटि एंटि ट्रीटमेंट ऑप्शंस अनेदी अडुगुतू उंटारु। सो दानि गुरिंचि इवळ डीटेल गा तेलुसुकुंदाम। सो ई रोज मनतो पाटु डॉक्टर हेमा कॉस्मेटिक गायनकोलॉजिस्ट कूडा उन्नारु। सो शी इज विथ अस अन्नट्टु इन आवर क्लिनिक अंड एक्चुअली अंटे फस्ट ऑफ ऑल स्ट्रेच मार्क्स अंटे मनकु एंदुकु वस्तायि అవి ఏ చోట్లలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దానికి ఆప్షన్స్ ఏంటి అంటే ఏమైనా మెడిసిన్స్ ఏమైనా ఆయింట్మెంట్స్ ఉంటాయా లేకపోతే లేజర్స్ ఆప్షనా లేకపోతే ఏమైనా సర్జికల్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం। సో ఫ్రెండ్స్ బేసికల్లీ స్ట్రెచ్ మార్క్స్ అనేది ఏంటంటే మనకు మోస్ట్ కామనెస్ట్ ప్రెగ్నెంట్ లేడీస్లో చూస్తాము। అది కూడా ఏంటంటే పొట్ట బేబీ పెరుగుతున్న కొద్దీ పొట్ట స్ట్రెచ్ అవుతున్న కొద్దీ అండర్లైన్ కొలాజిన్ ఫైబర్స్ బ్రేక్ అయ్యి స్ట్రెచ్ మార్క్స్ లాగా ఏర్పడతాయి। మనం బయట నుంచి ఎంత క్రీమ్స్ ఆయింట్మెంట్స్ అవన్నీ అప్లై చేసినా కానీ బట్ స్కిన్ కింద ఉన్న కొలాజిన్ ఫైబర్స్ బ్రేక్ అవ్వడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి। అది కాకుండా మోస్ట్ కామనెస్ట్ ప్రెగ్నెంట్ లేడీస్, అది కాకుండా ఇంకా వేరే రీజన్స్లలో కూడా అంటే వేరే కండిషన్స్లో కూడా మనం స్ట్రెచ్ మార్క్స్ చూస్తాం। సో కొందరు ఒబెసిటీ అంటే అతిగా బరువు ఉన్న వాళ్ళకు కూడా పొట్టపైన చారల్ లాగా స్ట్రెచ్ మార్క్స్ పడడము, లేదు హ్యాండ్స్ అంటే హ్యాండ్స్కి అండర్ ఆర్మ్స్ ప్లస్ చేతులపైన కూడా స్ట్రెచ్ మార్క్స్ రావడము, నడుం భాగంలో అంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ స్ట్రెచ్ మార్క్స్ అనేది చాలా కామనెస్ట్ ఏరియాస్। సో కొందరికి బ్రెస్ట్ పైన అంటే రొమ్ముల పైన స్ట్రెచ్ మార్క్స్ రావడము, నడుం భాగంలో పొట్టపైన తొడల భాగంలో అంటే ఇన్నర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ థైస్ అక్కడ కూడా స్ట్రెచ్ మార్క్స్ అనేది చాలా కామన్। ఇంకోటి కొన్ని ఎండోక్రైనల్ డిజార్డర్స్ లైక్ కుషింగ్ సిండ్రోమ్ కానీ, కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్, కొంతమందికి హైపోథైరాయిడ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇలా స్ట్రెచ్ మార్క్స్ అనేది చాలా కామన్। సో దానికి మనకు అంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏవే ఉన్నాయనేది మనము డాక్టర్ హిమాతో డిస్కస్ చేసుకుందాం। సో హిమా గారు వెల్కమ్ టు అవర్ ఛానల్। సో ఈరోజు ఏంటంటే మనకు అంటే చాలా కామనెస్ట్గా అడేది స్ట్రెచ్ మార్క్స్కి ఏమైనా మనకు మెడికల్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉందా, లేకపోతే సర్జరీ ఆప్షన్సా, లేజర్ ఆప్షన్సా, ఏది బాగుంటుంది అంటే ఎవరికి ఏ కండిషన్లో ఏది సూట్ అవుతుంది అనేది కొంచెం డీటెయిల్గా చెప్పండి। సో మేడం మీరు చెప్పినట్టు మనకి ఆడవాళ్ళలో చాలా మట్టుకు స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ చూస్తుంటాం మగవాళ్ళ కంటే, ఎస్పెషలీ లైక్ యూనో యుక్త వయసుకు వచ్చిన తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అయ్యే కొద్దీ బాడీలో చేంజెస్ వస్తాయి, అలాంటి టైంలో కూడా పొట్ట మీద స్ట్రెచ్ మార్క్స్ రావటము, లేకపోతే తొడల మీద, లేకపోతే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి తొందరగా స్కిన్ లూజ్ అయిపోవటము, సాగిపోవటం అయినప్పుడు కూడా ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి చాలా క్లియర్గా తెలుస్తుంటాయి। కొంతమందికి జెనెటికల్గా కూడా ఇలా చూస్తూ ఉంటాం మనం చాలా ఫ్రీక్వెంట్గా, అలాంటప్పుడు ఏంటంటే మనకి అది ఎందుకు అయ్యిద్ది అంటే మనకి స్కిన్ ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోయిద్ది, సో ఆ కింద టిష్యూ అనేది లూజ్ అయిపోయి దాని తర్వాత ఇలా చారలు అనేవి ఫామ్ అయిపోయి కొంతమంది చాలా కాన్షియస్గా ఫీల్ అవుతుంటారు। అలాంటి వాళ్ళకి ఏంటంటే చాలా తక్కువ ఉన్నప్పుడు కొన్ని కొన్ని క్రీమ్స్ ఆయింట్మెంట్స్ అలా వర్క్ అవుతూ ఉంటాయి, కానీ కంప్లీట్గా అయితే పోవు, ఇంట్లో యూజ్ చేసే వాటితో కొంచెం సూపర్ఫిషియల్గా అప్పుడే కొంత యుక్త వయసులో ఉన్న వాళ్ళకి ఏమైనా వర్క్ అవుతాయేమో, కానీ ప్రెగ్నెన్సీ అయిపోయి లేకపోతే అప్పుడే 10-11 కేజీలు తగ్గి చాలా చర్మం లూజ్ అయిపోయినప్పుడు ఏంటంటే క్రీములతో ఆయింట్మెంట్లతో అసలు ఈ పద్ధతులు అనేవి వర్క్ అవ్వు। అలాంటప్పుడు మనకి యూజువల్గా మన క్లినిక్లో అవైలబుల్ ఆప్షన్స్ ఏంటంటే మైక్రోడర్మాబ్రేషన్స్, లేజర్స్, పీల్స్, చిన్ అది స్కిన్ ఎంత సాగిపోయింది అన్న దాన్ని బట్టి ఏమేం ప్రొసీజర్స్ చేయాలో అప్పుడు డిసైడ్ చేస్తాము। సో మైక్రోడర్మాబ్రేషన్స్ అంటే ఏంటంటే ఒక చిన్న చిన్న లైక్ యూనో నీడిల్స్ తీసుకొని మన స్కిన్ మీద ఇలా రాసినట్టు చేస్తామన్నమాట, అప్పుడు పైన ఉన్న సూపర్ఫిషియల్ స్కిన్ అంతా డెడ్ స్కిన్ అంతా బయటకు వచ్చేసి కొత్త టిష్యూ ఫామ్ అవుతూ ఉండిద్ది। అదే ప్రొసీజర్లో లేజర్స్ ఏంటంటే ఇంకొంచెం డీప్గా వెళ్ళి ఆ స్కిన్ని కొలాజన్ టిష్యూని స్టిమ్యులేట్ చేసి పైన ఆ స్కార్స్ అన్నీ వెళ్ళిపోయి కొత్త చర్మం అనేది ఫామ్ అయ్యేటట్టు చేసిద్ది। దాంతోపాటు మనం బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేయడానికి పిఆర్పి కూడా ఇంక్లూడ్ చేస్తాం। పిఆర్పి అంటే ఏంటంటే మనం బ్లడ్ తీసుకుని దాన్ని ప్రాసెస్ చేసి ఆ ప్లాస్మాని అక్కడ ఇంజెక్ట్ చేసి అప్పుడు ఏంటంటే బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేసిద్ది, దాంతోపాటు స్కిన్ కూడా స్మూత్గా ఈవెన్గా అవ్వడానికి హెల్ప్ అవుట్ అయ్యిద్ది। అలాగే మనకి ఎంత సివియర్గా ఉంది, ఎక్కడెక్కడ ఉంది, ఏం చేయాలి అన్నది ఒకసారి ఎగ్జామిన్ చేసిన తర్వాత సివియారిటీ బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం కుదిరింది। ఇంతకుముందు మనం స్ట్రెచ్ మార్క్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాంట్లో ఇది ఒక మిషన్ అండి, దీన్ని కార్బాక్సీథెరపీ మిషన్ అంటారు। ఇది కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ తీసుకొని మనకి ఎక్కడైతే స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో దానికి ఈ స్మాల్ నీడిల్తో, అసలు మీకు పెయిన్ అనేది ఏమీ తెలియదు అనమాట, ఆ గ్యాస్ని మనం లోపలికి పంపిస్తాము। పంపించిన తర్వాత అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేసి అక్కడ స్కార్స్ని తగ్గించేసిద్ది। ఇట్స్ అ వెరీ ఎఫెక్టివ్ మిషన్ అండి, చాలామంది పోస్ట్ డెలివరీ
చాలా మంది చేయించుకుంటూ ఉంటారు. ఇట్స్ ఎ పెయిన్లెస్ ప్రొసీజర్, మీరు వెంటనే ఇంటికి వెళ్ళిపోయి మీ పనులు చేసుకోవచ్చు. సో మనము స్ట్రెచ్ మార్క్స్ గురించే కాదండి, ఇది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో కూడా యూస్ చేయవచ్చు. ఎందుకంటే ఇది మనకి మెయిన్ పాయింట్ ఏంటి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేసిద్ది. సో కొంతమందికి వెజనాలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేయడానికి, స్కిన్ టైటన్ చేయడానికి యూస్ చేయొచ్చు. లేకపోతే చాలామందికి ఇక్కడ అండర్ ఐ బ్యాగ్స్ ఉంటాయి, ఆ బ్యాగ్స్ ఉన్నప్పుడు లేకపోతే డార్క్ సర్కిల్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ జస్ట్ పెయిన్లెస్ ప్రొసీజర్ అని చెప్పాను కదా, ఈ ఏరియాలో డార్క్ సర్కిల్స్ తగ్గించడానికి, అండర్ ఐ బ్యాగ్స్ తగ్గించడానికి ఈ థెరపీ జస్ట్ 2 సెకండ్స్ అండి. ఇది పెట్టిన వెంటనే కొన్ని రోజుల్లో మీకు రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇది ఇంకొక మిషన్ అండి మన స్ట్రెచ్ మార్క్స్కి యూజ్ అయ్యేది. ఇది ఏంటంటే మనకు చాలా రోజుల నుంచి చాలా క్రానిక్ స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి అండ్ స్కిన్ కంప్లీట్గా రీసర్ఫేసింగ్ కావాలి, లేకపోతే స్కిన్ టైట్నింగ్ కావాలి, లేకపోతే మనకి పోస్ట్ యాక్నీ స్కార్స్ లైక్ గుంటలు పడిపోయి కొంతమందికి ఉంటూ ఉంటుంది అన్నమాట. అలాంటి పేషెంట్స్కి లేకపోతే లైక్ యూనో ఇప్పుడు పోస్ట్ సిజేరియన్ సెషన్ లేకపోతే స్కార్స్ ఏమైనా ఉన్నాయి అలాంటి పేషెంట్స్కి ఇది ఏంటంటే స్కిన్ రీసర్ఫేసింగ్ అన్నమాట. ఇది చేసిన వెంటనే ఏంటంటే ఇది కూడా పెయిన్లెస్ సర్జరీ అండి, కాకపోతే మైల్డ్ నమ్మింగ్ క్రీమ్ పెడతాము. ఇది పెట్టిన వెంటనే కొంచెం నమ్మైన వెంటనే ఇది ఎక్కడైతే స్కార్స్ ఉన్నాయో అక్కడ ఫోకస్డ్గా దీన్ని చూస్తామన్నమాట. చేసి ఏంటంటే ఇది ఒక వైట్ వైట్ మార్క్స్ లాగా పడతాయి, పడ్డ తర్వాత ఏంటంటే లైక్ యూనో కొన్ని రోజులుగా ఈ ఊడి కిందకు వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత మనకి కొత్త స్కిన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉండేది. ఇట్స్ అ వెరీ గుడ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఫర్ స్కార్ రిమూవల్స్, స్ట్రెచ్ మార్క్స్, యాక్నీ స్కార్ రిమూవల్స్, లేకపోతే కొత్త స్కిన్ లైక్ యూనో గ్లో కావాలి, పిగ్మెంటేషన్ పోవాలి. ఇది మల్టీ యూజ్ అండి. ఓన్లీ ఏంటంటే కొన్ని రోజులు మాత్రము మీరు కంప్లీట్గా సన్ స్క్రీన్ యూస్ చేసుకొని బయటికి వెళ్ళాలి, స్కిన్ చాలా బాగా హైడ్రేట్ చేయాలి, దాన్ని బాగా టేక్ కేర్ చేయాలి. ఇది చేయించుకున్నప్పుడు దగ్గరలో ఏ ఫంక్షన్స్ పెట్టుకోవద్దండి, ఎందుకంటే మన మొహం మీద ట్రీట్మెంట్ చేయించుకున్న విషయం అయితే తెలిసిద్ది. కొన్ని రోజుల తర్వాత మనకు వచ్చే స్కిన్ చాలా బాగుండేది, చాలా క్లియర్ ఉండిద్ది. వెరీ గుడ్ మిషన్ అండ్ దాంతోపాటు జనరల్ ప్రికాషన్స్ కూడా చెప్తూ ఉంటాం. అంటే లైక్ హైడ్రేషన్, అంటే డిహైడ్రేషన్ ఉన్న స్కిన్ చార్లు అనేది ఎక్కువగా పడుతుంటాయి. అండ్ దెన్ రెగ్యులర్ వర్కౌట్స్ ఒకటి, బికాస్ ఒబిసిటీ ఉన్న వాళ్ళకు వర్కౌట్స్ చేసుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఫిట్నెస్ మెయింటైన్ చేసినా చాలా వరకు మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ కొందరికి స్కిన్ టోన్ పట్టి కూడా ఉంటుంది, అంటే అది చారలు పడుతుందా లేదనేది కూడా స్కిన్ టోన్ పట్టి ఉంటుంది, ఎలాస్టిసిటీ బట్టి ఉంటుంది. సో బేసికలీ మనం కొంచెం డైటరీ చేంజెస్ కూడా చేసుకుంటే బెటర్, అంటే లైక్ విటమిన్ సి ఫ్రూట్స్ లైక్ సంత్ర, మోసంబి జ్యూస్, నిమ్మరసము, హనీ అలాంటివి తీసుకొని అండ్ మంచి ప్రోటీన్ డైట్ తీసుకున్నా కానీ కొంచెం మటుకు మనం అవాయిడ్ చేయొచ్చు. బట్ ఆల్రెడీ పడ్డ వాటికి మాత్రం మనం తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇవన్నీ ఆప్షన్స్ ఏవేవి ఉంటాయి అనేది. సో మైక్రో డర్మా అబ్రేషన్ అంటే అది నీడిల్స్తో గుచ్చినామంటే అది అంత పెయిన్ఫుల్ ఏం కాదు. మనకి ఏంటంటే సూపర్ఫిషియల్ స్కిన్ అనేది ఫ్లష్ అవుట్ అయిపోయి ఫ్రెష్ స్కిన్ రావడానికి హెల్ప్ అవుతుంది. లేజర్స్ వుడ్ బి ఎ బెస్ట్ ఆప్షన్. సో ఇవన్నీ అంటే రకరకాలుగా ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. సో కాకపోతే మనకి ఏది సూట్ అవుతుంది అనేది ఏంటంటే ఒకసారి వచ్చి చెక్ చేయించుకుంటే దాన్ని బట్టి మీ స్కిన్ టోన్ బట్టి ఎలాస్టిసిటీ బట్టి డిసైడ్ చేయగలుగుతాం. సో ఫ్రెండ్స్ మనకు అంటే స్కిన్ పైన ఉన్న చారలు వాటన్నిటి తొలగించడానికి కూడా వేరియస్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.